Hi, hello and welcome back to Crazy Shoppers. ఈ రోజు మీకోసం వచ్చేసి ఒక క్రేజీ ఫ్యాబ్రిక్ హాల్ తీసుకొచ్చేసాను. ఫ్యాబ్రిక్స్ అన్న వచ్చేసి నేను ఆర్కే ఫ్యాబ్రిక్స్ బేగం బజార్ దగ్గర తీసుకున్నాను. అక్కడ మీకు హోల్సేల్గా ఇస్తారండి. మినిమం మీరు 5 to 10 meters తీసుకోవాలి. సో యూర్స్ ఆలస్యం ఎందుకు మరి ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానో చూసేద్దామా. నా ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. గ్రే కలర్లో ఉంది. ఇది వచ్చేసి నేను 10 meters తీసుకున్నాను. 5.5 meters వచ్చేసి సారీకి ఉంచుకొని ఒక 4.5 meters వచ్చేసి మా పాపకి లెహంగా కుట్టిద్దామని తీసుకున్నాను. అండ్ నా సెకండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదండి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది రా సిల్క్ మీద. అండ్ ఇది వచ్చేసి నేను 1.25 meters తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 400 change పడిందన్నమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఆర్కే ఫ్యాబ్రిక్స్లో తీసుకోలేదు. నేను అవుట్ సైడ్ వేరే షాప్లో తీసుకున్నాను. వాడు మినిమం 5 meters తీసుకోవాలన్నాడు. నేను నాకు 5 meters వేస్ట్ అయిపోతుంది కదా, నాకు ఎంత అవసరమో అంత తీసుకున్నాను. నా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి నేను 6 meters తీసుకున్నాను. క్రాప్ టాప్ ఇంకా లెహంగా చేపిద్దాం అనుకుంటున్నాను దీంతో. దీని మీద వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ కానీ యెల్లో కలర్ కానీ దీని మీద చున్నీ టీమ్ అప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చూడాలి అవుట్ఫిట్ ఎలా వస్తుందో. ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి, అవుట్కమ్ ఎలా వస్తుందో తెలీదు. అండ్ నా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఆర్గాన్జా, ఇందాక చూసారు కదండి, సేమ్ అదే కలర్. కాకపోతే దీంట్లో చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. దాని మీద లైక్ పెద్ద పెద్ద బంచెస్ ఎలా వచ్చేసాయో దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి పీచ్ కలర్లో. అండ్ ఇది కూడా వచ్చేసి నేను 10 meters తీసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే శారీ ఇంకా లెహంగా రెడీ చేపిద్దామని. నా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. దీని మీద చికెన్ వర్క్ వచ్చిందనమాట. ఎంబ్రాయిడరీ కనిపిస్తుందా మీకు? ఇది క్రీమ్ కలర్ది. దీంతో వచ్చేసి నేను పెలాజో స్టిచ్ చేపించుకున్నామని తీసుకున్నాను. అండ్ ఇది కూడా వచ్చేసేసి నేను 5 meters తీసుకున్నాను. మా కజిన్స్ వేరే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా లైక్ మేమిద్దరము ఎలా అంటే కాంబినేషన్లో తీసుకున్నాము ఫ్యాబ్రిక్స్. తనకి అవసరం వచ్చినంత తను తీసుకుంటుంది, రిమైనింగ్ నేను తీసుకుందాం అని చెప్పేసి అలా తీసుకున్నాము. అందుకే మేము హోల్సేల్గా వెళ్ళాం అనమాట. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, మనకి కూడా ప్రైస్ తగ్గుతుంది అని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. దీని మీద వచ్చేసి ఈ కలర్ ఏంటో నాకు సరిగ్గా చెప్పడానికి తెలియట్లేదు, బట్ గ్రీన్ కలర్లో ఒక టైప్ ఆఫ్ షేడ్ ఇది. దీని మీద వచ్చేసి స్పార్కిల్ ప్రింట్ వచ్చిందండి వైట్ కలర్గా. అండ్ ఇది కూడా చాలా మెత్తగా ఉందండి, కాటన్ కదా. లైక్ చిన్నపిల్లలకి మీరు ఫ్రాక్ స్టిచ్ చేపించచ్చు, మనకైతే మనం కుర్తి స్టిచ్ చేపించుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మేము 5 meters తీసుకున్నాము. నా లాస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ కాటన్లోనే ఈ పీచ్ కలర్ ఫ్యాబ్రిక్ అండి. దీని మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ప్రింట్తో. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను 5 meters తీసుకున్నాను. లాస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ అంటారా, ఎస్ బాటిల్ గ్రీన్ కన్నా ఇంకొంచెం డార్క్ కలర్ ఉంటుందండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే. అండ్ దీంతో నేను వచ్చేసేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేపించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను వచ్చేసి 6 meters తీసుకున్నాను. క్లాత్ క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కొత్తగా బొటిక్ పెట్టుకోవాలనుకున్నా లేదా ఏమన్నా లైక్ ఏమైనా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి లేదా మనకి సొంతంగా కస్టమైజ్ చేసుకోవాలనుకున్నా ఏమైనా కాస్ట్యూమ్స్, బెటర్ మీరు హోల్సేల్గా వెళ్ళి తెచ్చుకోవడమే బెస్ట్. బయటతో కంపేర్ చేస్తే నాకు చాలా బెటర్ అనిపించాయి ప్రైసెస్. సో వ్యూస్ నేనేమంటున్నానంటే, ఒకసారి మీరు చార్మినార్ కానీ అలా వెళ్ళినప్పుడు ఒకసారి ఆర్కే ఫ్యాబ్రిక్స్ విజిట్ చేయండి. సో వ్యూస్ నేను ఈ ఫ్యాబ్రిక్స్తో ఏం అవుట్ఫిట్స్ క్రియేట్ చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.